బేతాళ కథలు మాయరోగం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నీ పట్టుదల వజ్రదత్తుడి పట్టుదలను కూడా మించి ఉన్నది. అయితే అతనిలాగా నువ్వు సిద్ధించిన ఆశయాన్ని కూడా చెయ్యిజారిపోనీకు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు వజ్రదత్తుడి కథ చెబుతాను విను" అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మగధని ఏలిన దేవదత్తుడికి వజ్రదత్తుడనే కొడుకు ఉండేవాడు. చిన్నతనం నుంచి అతనికి వైద్యశాస్త్రంలో చాలా ఆసక్తి ఉంటూ వచ్చింది. బాల్యంలోనే అతను వైద్య గ్రంథాలన్నీ చదివాడు. తర్వాత సమస్త మూలికల ఉపయోగాలు తెలుసుకున్నాడు. కొంతకాలం ఆటవీకులతో తిరిగి అనేక రహస్య చికిత్సలు నేర్చుకొని యవ్వనం సంప్రాప్తించే నాటికి అపర ధన్వంతరి అనే కీర్తి తెచ్చుకున్నాడు. యుక్త వయసు రాగానే అతని తల్లిదండ్రులు అతనికి వివాహం చెయ్య సంకల్పించారు. వజ్రదత్తుడు నవ మన్మథాకారుడు. అందుచేత అతని కోసం అతిలోక సౌందర్యం గల కన్యలు ఎక్కడైనా దొరుకుతారా అని తెగ వెతికారు. వారికి నచ్చిన కొంతమంది కన్యలు వజ్రదత్తుడికి నచ్చలేదు. అతను ఏ మనిషిని చూసినా వెంటనే ఆ మనిషిలో ఉండే శరీర సంబంధమైన లోపాలు, మానసిక సంబంధమైన లోపాలు తెలుసుకోగలడు. అందుచేత తాను చూసిన కన్యలలో అతనికి ఏవేవో లోపాలు కనిపించాయి. ఆ కాలంలో విదర్భ దేశంలో విక్రమసేన మహారాజుకు తేజోవతి అనే అపురూప సుందరి అయిన కుమార్తె ఉండేది. ఆమె తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెకు అన్ని విధాలా తగిన భర్త ఎక్కడ దొరుకుతాడా అని తెగ వెతుకుతూ ఉండేవారు. వాళ్ళు వజ్రదత్తుడి అందచందాలు గురించి విని ఉన్నారు. కానీ తమ కుమార్తెను మగధకు తీసుకుపోయి వజ్రదత్తుడికి చూపటం తమ పరువుకు లోపమని వారికి అనిపించింది. అయితే వజ్రదత్తుడు తేజోవతిని ప్రత్యక్షంగా చూసిన పక్షంలో అతను తప్పక ఆమెను వరించి పెళ్లాడతాడన్న నమ్మకం వారికి ఉన్నది. ఈ స్థితిలో తేజోవతి ఆమె తల్లిదండ్రులు కలిసి వజ్రదత్తుణ్ణి విదర్భకు రప్పించటానికి ఒక ఎత్తు ఆలోచించారు. తేజోవతికి హఠాత్తుగా మాట పడిపోయిందన్న వార్త దేశమంతటా గుప్పుమన్నది. తన కుమార్తెకు తిరిగి మాట తెప్పించిన వైద్యుడికి వైద్యుడి ఎత్తు బంగారం ఇస్తానని విక్రమసేనుడు ప్రకటన చేశాడు. ఎందరో వైద్యులు వచ్చి తేజోవతిని చూశారు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఏ వైద్యుడైనా నిజంగా మాట పడిపోయిన మనిషికి చికిత్స చెయ్యగలడు. కానీ మాట పడిపోయినట్టు నటించే మనిషికి చికిత్స చెయ్యటం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? కొంతకాలం గడవనిచ్చి విక్రమసేనుడు మగధకు మనిషిని పంపుతూ తన కుమార్తెకు చికిత్స చేసి పోవాల్సిందని వజ్రదత్తుణ్ణి అర్థించాడు. వజ్రదత్తుడు తన తండ్రి అనుమతి పొంది ఆ మనిషి వెంట విదర్భకు ప్రయాణమై వచ్చాడు. వజ్రదత్తుడికి విక్రమసేనుడు సకల మర్యాదలు అల్లుడు కన్నా ఎక్కువగా జరిపి తన కుమార్తెను చూపించాడు. తేజోవతిని చూస్తూనే వజ్రదత్తుడు అటువంటి కన్యా ప్రపంచంలో మరొకటి ఉండదని, ఆమెకు చికిత్స చేసిన అనంతరం ఆమెను తనకిచ్చి వివాహం చెయ్యమని విదర్భరాజును అడుగుదామని అనుకున్నాడు. అయితే తేజోవతికి నిజంగా మాట పడిపోలేదని, ఆమె ఏ కారణం చేతనో అలా నటిస్తున్నదని తెలుసుకోవటానికి వజ్రదత్తుడికి ఎన్నో క్షణాలు పట్టలేదు. నయం చెయ్యటానికి ఇదేమంత కష్టతరమైన వ్యాధి కాదు. మీ రాజ్యంలో ఉండే ఘనవైద్యులు దీన్ని కుదర్చలేకపోయారంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఒక్క మాత్రతో ఈమె రోగాన్ని నయం చేస్తాను అని వజ్రదత్తుడు తన మందుల సంచిలో నుంచి ఒక మాత్ర తీసి తాను చూస్తూ ఉండగానే తేజోవతి చేత మింగించాడు. ఆ రాత్రి అతను విదర్భరాజు వద్ద సెలవు పుచ్చుకోకుండా ఎవరికీ తెలియకుండా మగధకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయానికి తేజోవతికి నిజంగానే మాట పడిపోయింది. విక్రమసేనుడు కంగారు పడి వజ్రదత్తుడి బసకు మనిషిని పంపితే అతడు వెళ్ళిపోయినట్టు తెలిసిపోయింది. గత్యంత్రం లేక విక్రమసేనుడు తన కుమార్తెను వెంటబెట్టుకొని మగధకు వెళ్ళాడు. వజ్రదత్తుడికి ఎన్నో క్షమాపణలు చెప్పుకున్నారు. తన కుమార్తె మాట పడిపోయినట్టు నటించిన కారణం కూడా అతడికి చెప్పాడు. వజ్రదత్తుడు తేజోవతికి మరొక మాత్ర ఇచ్చాడు. ఒక ఘడియ కాలంలో ఆమెకు తిరిగి మాట వచ్చింది. వజ్రదత్తుడి తల్లిదండ్రులు తేజోవతి పట్ల చాలా సానుభూతి చూపారు.
తన కొడుకును పెళ్లాడే ఉద్దేశంతో ఆమె మాటపడిపోయినట్టు నటించటం ఏమంత గొప్ప నేరంగా వారికి తోచలేదు. తేజవతి తమ కోడలైతే ఎంతో బాగుంటుందని వారు చాలా ముచ్చటపడ్డారు కూడా. నేను వచ్చిన పని సగం పూర్తి అయ్యింది, నా కుమార్తెను పెళ్లాడేదాన్ని పూర్తి చెయ్యి అని విక్రమసేనుడు వజ్రదత్తుడితో అన్నాడు. మీరు మీ అమ్మాయి చికిత్స కోసం ఎన్నో శ్రమల కోర్చి మా రాజ్యానికి వచ్చారు, ఆ పని పూర్తి చేశాను, ఇంక నన్నేమీ అడగకండి, ప్రయోజనం ఉండదు అన్నాడు వజ్రదత్తుడు. విక్రమసేనుడు దేవదత్తుడితోనూ ఆయన భార్యతోనూ చెప్పుకొని, మీ కుమారుడు మనసు మార్చటానికి యత్నించండి, నా కుమార్తె అతనిపైనే అన్ని ఆశలు పెట్టుకుని ఉన్నది అని అన్నాడు. తల్లిదండ్రులు ఎంతగా చెప్పినా వజ్రదత్తుడు తేజోవతిని పెళ్లాడటానికి ఒప్పుకోలేదు. చివరకు విక్రమసేనుడు హతాశుడై తన కుమార్తెను వెంటబెట్టుకుని విదర్భకు తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వజ్రదత్తుడు మొట్టమొదట తేజోవతిని చూడగానే ఆమెను పెళ్లాడాలనుకున్నాడు కదా, చివరకు ఆమెను నిరాకరించటానికి కారణం ఏమిటి? ఆమె లేని మోగతనం నటించి తనను మోసగించిందని ఆగ్రహించాడా? ఆమె అలా చేసినది అతని కోసమే గదా. ఆ సంగతి తెలుసుకోడా అతని మనసు ఎందుకు మారలేదు? పోనీ తనను మోసగించిందని ఆగ్రహించిన వాడైతే తిరిగి ఆమెకు మాట ఎందుకు తెప్పించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, వజ్రదత్తుడు అన్ని వ్యాధులను నిదానం చెయ్యగల అపరధన్వంతరి, కానీ తేజోవతికి అతని శక్తులతో నమ్మకం లేక అతని ఎదుట మాట పడిపోయినట్లు నటించి అతని శక్తికి తీరని అవమానం చేసింది. తన శక్తిని ప్రదర్శించటానికే అతను ఆమెకు నిజంగా మాట పోగొట్టాడు. వ్యాధిగస్తురాలు కోరినప్పుడు చికిత్స చేయటం వైద్యుడు విధి కనుక తాను పోగొట్టిన మాటను తానే తిరిగి తెప్పించి తన ధర్మాన్ని నిర్వర్తించుకోవటంతో పాటు తన శక్తిని మరొకసారి రుజువు చేసుకున్నాడు. ఇక అతను తేజోవతిని పెళ్లాడటం మాటకు వస్తే తేజోవతి ఆశయం అతని కళ్ళబడటమే అయిన పక్షంలో అతను తన వద్దకు వచ్చిన క్షణంలోనే ఆమె అతనితో తనకు నిజంగా మాట పడిపోలేదని, అతనిని రప్పించటానికే తాని ఎత్తువేశానని చెప్పి ఉంటే అతను క్షమించి ఉండేవాడేమో. తనను పెళ్లాడగోరిన తేజోవతి తానే ఈ నాటకమంతా లేకుండా మగధకు వచ్చి ఉంటే అతను తప్పక పెళ్లాడేవాడు. అలా చెయ్యక తనను మగధ నుంచి రప్పించి తాను వచ్చినాక కూడా తన శక్తిలో అవిశ్వాసం ప్రదర్శించటం అతను సహించలేకపోయాడు. తాను వలచినవాడుగా అతన్ని చూడటానికి తేజోవతి మగధకు రాలేకపోయింది గనుక వైద్యుడిగా తనను చూడవచ్చినట్టే చేశాడు వజ్రదత్తుడు. ఆమెకు మాట తెప్పించగాని వారు వచ్చిన పని ముగిసిందని అతను విక్రమసేనుడితో అన్నది కూడా అందుకే. మగధకు రావటంలో వారి ఉద్దేశం వజ్రదత్తుడికి తేజోవతికి వివాహం చెయ్యటమే అయిన పక్షంలో విక్రమసేనుడు ఆ ప్రయాణాన్ని ఏనాడో చేసి ఉండవలసింది. అందుచేత వజ్రదత్తుడు తేజోవతిని వివాహమాడ నిరాకరించటానికి బోలెడంత కారణం ఉన్నది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. బేతాళ కథలు దొంగ సొమ్ము. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ ప్రయత్నం మంచిదే కావచ్చు, కానీ సదుద్దేశాలకు కూడా దుష్ఫలితాలు కలగవచ్చు. అందుకు నిదర్శనంగా సాత్వికి అనేవాడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం సాత్పుర రాజ్యాన్ని శతకంఠుడనే రాజు పాలించేవాడు. ఆ రాజ్యం అంత సంపన్నమైనది కాదు. ఆ కారణం చేత రాజు కూడా అట్టే ధనవంతుడు కాడు. ప్రజలు పేదవారు. అందుచేత రాజు తనకున్నదానిలోనే ప్రజలకు ఏదో ఒక రూపంలో ధన సహాయం చేస్తూ మంచి రాజని పేరు తెచ్చుకున్నాడు. సాత్పుర రాజ్యం ఏమంత సుభిక్షం కాకపోయినప్పటికీ అక్కడ అనేక మంది వర్తకులు సాహసవంతులై సముద్ర వ్యాపారం చేసి అంతులేని ధనం ఆర్జించారు. అయితే వారు తాము సంపాదించుకొచ్చిన బంగారాన్ని రాజుగారి కళ్ళబడకుండా రహస్యంగా దాస్తూ వచ్చారు. అందుచేత వర్తకులు సంపాదించే కోట్లాది ధనం రాజుగారికి అందలేదు.
దానితో దేశ దారిద్ర్యం తీరే అవకాశం కూడా లేకపోయింది. వర్తకులు చేసే ఈ దుర్మార్గం రాజుగారికి తెలియవచ్చింది. వర్తకులందరూ తమ తమ ఆస్తి వివరాలన్నీ తనకు తెలియజేయాలని, అంతకు మించి ఎవరి వద్దనైనా ఉంటే తాను తీసేసుకుంటానని రాజు ప్రకటన చేశాడు. వర్తకులందరూ తమ ఆస్తి వివరాలను రాజుగారికి తెలిపారు. అనేక సంవత్సరాలుగా వారి ఆస్తులలో చెప్పుకోదగిన ఇదుగు బుదుగు లేదు. మీరంతా సముద్ర వ్యాపారాలు సాగిస్తున్నారు కదా, లాభాలేమీ రావటం లేదా అని రాజుగారు అడిగారు. మహారాజా, లాభాలు వచ్చే మాట నిజమే, కానీ అవి దక్కవు. పడవలు మునిగిపోతాయి, సముద్రపు దొంగలు సరుకు దోస్తారు, కలాసులు తిరగబడతారు. ఒక్కోసారి సరుకు నష్టానికి అమ్ముకోవలసి వస్తుంది. మా కష్టాలు ఎవరితో చెప్పుకోము అన్నారు వర్తకులు. వాళ్ళు అబద్ధమాడుతున్నారని రాజుకు తెలుసు. కానీ వాళ్ళు రహస్యంగా దాచిన బంగారాన్ని పట్టుకోవటానికి రాజు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రాజుగారి వేగుల వాళ్ళు ఆ బంగారం ఆచూకీ తీయలేకపోయారు. సాత్పుర దేశంలోనే సాత్వికి అనే మనిషి ఉండేవాడు. అతను సామాన్య వ్యక్తి, కానీ అపారమైన తెలివితేటలు గలవాడు. వర్తకులు బంగారం దాచటము, దాని ఆచూకీ తెలుసుకోవాలని ప్రయత్నించి రాజుగారు విఫలుడు కావటము అతను చూస్తూనే ఉన్నాడు. రాజుగారికి అనిపించినట్టే సాత్వికి కూడా వర్తకుల సౌభాగ్యం ప్రజలకు లాభించాలి అనిపించింది. అందుచేత సాత్వికి చిల్లర వ్యాపారస్తుడలే నటిస్తూ వర్తకులకు జీతము భత్యము లేని సేవలు చేసి పెడుతూ వారి అభిమానాన్ని సంపాదించాడు. ఆ తర్వాత వారి రహస్యాలు పసికట్టటము, వారు తమలో తాము మాట్లాడుకునేటప్పుడు ఉపయోగించే సంకేతాలు అర్థం చేసుకోవటము అతనికి ఏమంత కష్టం కాలేదు. అటు తర్వాత సాత్వికి ఒక్కొక్క వర్తకుడు నిధిని కొల్లగొట్టసాగాడు. వర్తకులు ఎంతో తెలివిగా ఎక్కడెక్కడ పాతిపెట్టిన బంగారం మాయం అవుతూ వచ్చింది. దొంగ ఎవరో తెలియలేదు. ఆ బంగారం రాజుగారికి తెలియకుండా దాచినది కావటం చేత రాజుగారి దగ్గరికి పోయి దొంగతనాలను గురించి ఫిర్యాదు చెయ్యటానికి లేదు. సాత్వికి తాను దొంగలించిన బంగారాన్ని ఉంచుకోలేదు. దాన్ని అతను ప్రజలలో పంచిపెడుతూ వచ్చాడు. మారువేషాలు వేసుకొని పగటిపూట బంగారాన్ని భేదసాదలకు ఇచ్చేవాడు. రాత్రిపూట ఇళ్ల కిటికీలో నుంచి పారేసేవాడు. ఈ రహస్యం ఎంతో కాలం దాగలేదు. కటిక దరిద్రుల దగ్గర కూడా బంగారం మెసులుతూ ఉంటే రహస్యం ఎలా దాగుతుంది? బంగారం దగ్గర ఉన్నవారందరినీ తన వద్దకు తీసుకురమ్మని రాజుగారు తన భటులను నియోగించాడు. తమకు ఎవరో ఇచ్చినట్టు వాళ్ళు చెప్పారు. వర్తకులు దాచిన బంగారాన్ని ఎవరో దొంగలించి ప్రజలకు పంచుతున్నట్టు రాజు ఊహించి ఆ పని చేస్తున్న వాళ్లను మెచ్చుకున్నాడు. బంగారాన్ని రహస్యంగా పాతేస్తే కనుక్కోవటం కష్టం గాని దాన్ని ప్రజలకు పంచే వాళ్లను పట్టుకోవటం తేలిక. రాజుభటులకు సాత్వికి త్వరలోనే దొరికిపోయాడు. దొంగతనం చేసిన నేరానికి విచారణ జరిపి సాత్వికి రాజు కారాగృహవాస శిక్ష విధించాడు. అతను పట్టుబడ్డాక ప్రజలలో బంగారం పంచిన వాళ్ళెవరూ లేకపోవడం చేత బంగారాన్ని దొంగలించిన వాడు అతను ఒక్కడేనన్నది స్పష్టమైనది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శతకంఠుడు సాత్వికి సన్మానం చెయ్యక దొంగగా పరిగణించి ఎందుకు శిక్షించాడు? తాను కనుక్కోలేకపోయిన దొంగ బంగారాన్ని సాత్వికి బయటికి తీశాడు కదా. తాను కోరినట్టే ఆ బంగారాన్ని ప్రజలకు పంచాడు కదా. అటువంటప్పుడు రాజు దృష్టిలో సాత్వికి నేరస్తుడు కావటానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, సాత్వికి చేసిన అసలు నేరం వర్తకుల బంగారం కాజేయటం కానే కాదు, దాన్ని రాజుగారికి ఇవ్వక తానే ప్రజలకు పంచటం. ప్రజల యోగక్షేమాలు చూడవలసిన వాడు రాజు. ఆ అధికారాన్ని సాత్వికి నిర్వర్తించరాదు. అదేగాక వర్తకులను తనకు అనుకూలంగా చేసుకోవటం రాజుకు అవసరం. తమ బంగారాన్ని హరించిన వాణ్ణి శిక్షించినందుకు వర్తకులు రాజుకు సుముఖులు అవుతారు. పూర్వం వాళ్ళు రాజుకు వ్యతిరేకులుగా ఉండి తమ బంగారాన్ని దాచారు. బంగారాన్ని ప్రజలలో పంచటం కన్నా బంగారాన్ని సంపాదించటం దేశానికి ఎక్కువ మేలు. సాత్వికి ఉన్న బంగారాన్ని మాత్రమే పంచగలడు. వర్తకులు నిత్యము బంగారాన్ని సంపాదిస్తూ ఉండగలరు. అందుచేత కూడా వర్తకులు తనకు అనుకూలించటం రాజుకు అవసరం.
ఇప్పటికే కొందరు వర్తకులకు సత్తికి ధర్మమా అంటూ బుద్ధి వచ్చింది. వారిని చూసి ఒకవేళ మిగిలిన వర్తకులు బుద్ధిరాని పక్షంలో సాత్వికిని కారాగృహం నుంచి విడిచిపెట్టటం రాజు చేతిలో ఉన్న పని. అందుచేత రాజు బాగా ఆలోచించి సాత్వికిని ఆ విధంగా దండించాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.